తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నకిలీ విత్తనాలతోనే రైతన్నలు మోసపోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణను విత్తన భాండాగారంగా మారుస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. విత్తన భాండాగారంగా మార్చటం మాట అటు ఉంచితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా దాకా ఎక్కడ చూసినా కూడా ఇలా రైతులు పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు కొని మోసపోతున్నారు. పుట్టప కొడుకుల్లాగా నకిలీ విత్తన కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా అనేక మంది ఈ యొక్క నకిలీ విత్తన కారణంగా మోసపోయారు. రెండవది, ఈ ప్రభుత్వం రెండోసారి అధికారంలో రావడానికి ముందు 100,000 రూపాయల లోపు రుణమాఫీ బేషరతుగా చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల మీరిస్తున్నటువంటి రైతు బంధు కూడా ఇలా బ్యాంకర్లు పాత బకాయిలకే జమ వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మొన్నటిదాకా పండించినటువంటి వడ్లను కేంద్రం మద్దతు ధర ఇచ్చిన, ఎఫ్సిఐ రంగంలోకి దించిన, జాతీయ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించిన ఇవాళ ఐకేపీ కేంద్రాల ఫెయిల్యూరు, పౌర సరఫరాల శాఖ మిల్లర్లతో కుమ్మక్కై రైతును నిండా ముంచింది. మళ్ళా వర్షం పడంగానే ఇలా విత్తనం కోసం బయలుదేరిన రైతును మళ్ళా నిండా ముంచుతున్నది. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఇలా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో, కిసాన్ మోర్చా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా శాఖల తరఫున మెమరాండంలు ఇస్తున్నాం. ప్రధానంగా నకిలీ విత్తన తయారీదారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని, 100,000 రూపాయల లోపు రుణమాఫీ చేయాలని, అదేవిధంగా ఏదైతే మరి ఒడ్లు అమ్ముకున్నారో ఇంకా వాళ్ళకు కూడా మరి నగదు జమ కాలేదు, అది కూడా వెంటనే జమ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా తెలంగాణ వ్యాప్తంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మెమరాండంలు సమర్పించే భాగంగా ఇలా ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా మా కిసాన్ మోర్చా నాయకులతో కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది.